దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలో నా యొక్క శుభవందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకున్నాం. మహాపరిశుద్ధమైన దేవ, మహాగరుడమైన తండ్రి, సర్వసృష్టికర్త, సర్వాధికారి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, శుద్ధులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. కృపగల దేవా, జాలి కలిగిన దేవా, ప్రేమ కలిగిన దేవా, మీ మహాకృపను బట్టి, మహాకనికరాన్ని బట్టి మరో కుమారునైనా నీ పాద సన్నిధిలో చేరి నేను స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. అందరం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గైడ్ లాంటి దినాల్లో మేము ఉన్నాం ప్రభా. మీరు మా కొరకు అనేక శ్రమలను భరించిన దేవుడు, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చేసిన కృపను బట్టి వందనాలు. కొద్ది నిమిషాలు ప్రభా వాక్య ధ్యానంలో మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నదండి. నేను చిన్న ప్రతి ఒక్కరికి కూడా నైనా మరింత విశ్వాసాన్ని మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని యేసే పరిశుద్ధ నామని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమే. ఇది మన వాక్య భాగము నీకు బదులు యేసు అనే అంశం గురించి ధ్యానం చేద్దామండి. మనకు బదులుగా యేసయ్య ఏం చేశారు అనేది మనం ఇదినాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అన్యాయపు తీర్పు పొందిన యేసయ్య ఇరువురి దొంగల మధ్యలో ఆయన వేలాడుతున్నారు. అన్యాయపు తీర్పు పొందారండి ఆయన. అలాంటి యేసయ్య మరి ఇరువురి దొంగల మధ్యలో ఆయన వేలాడుతున్నారు. అయితే మరి మార్గాన్ని వెళ్ళేవారు తలలు ఉచ్చుచు వాళ్ళ పలికిన మాట ఏంటో ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 27:40 చూస్తే, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయన్ని దూషించారు. నువ్వు దేవుని కుమారుడవైతే నువ్వు సిలువ మీద నుంచి దిగుమని వారు దూషించారంట, మార్గాన్ని వెళ్ళే వారందరూ కూడా. అయితే యేసయ్య సర్వమానవుల యొక్క పాపాలు కూడా ఆయన భుజాన వేసుకొని ఆయన సిలువకు ఎక్కారండి. ఆయన సామాన్యంగా ఆయన సిలువను ఎక్కలేదండి. సర్వమానవాళి యొక్క మనందరం చేసిన పాపాలన్నీ కూడా ఆయన భుజం మీద వేసుకొని ఆయన సిలువను ఎక్కారు. మరి అక్కడున్న వారందరూ కూడా సిలువ దిగిరమ్మని కేకలు వేశారండి. సిలువ దిగిరా, సిలువ దిగిరా, నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువను దిగిరా, లేకపోతే నిన్ను నువ్వు రక్షించుకో, లేకపోతే మమ్మల్ని రక్షించని దొంగలు కూడా దొంగలు ఒక ఆయన కూడా పలికినట్టు మనల్ని చూసాం. మరి ఆయన సిలువ దిగొచ్చారనుకోండి, నిజానికి దేవుడు సిలువ దిగొచ్చేసారనుకోండి, తర్వాత ఆ సిలువని నీవు నేను ఎక్కాలి. అందుకే మనం ఎక్కకూడదని, ఆ సిలువ శ్రమను మనం అనుభవించకూడదని మన కోసం ఆయన సిలువ మీద ఉండి మరణించారు. ఆయన దిగి రాలేదు. అయితే పేతురు కూడా అంటాడు, అది నీకు దూరమగును గాక అంటారండి. అయితే అప్పుడు యేసయ్య అన్నారో, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు అంటున్నారు. అంటే సాతాన్ ప్లాన్ ఏంటండి, యేసయ్య సిలువ మరణం పొందకూడదు, మరి పాపికి రక్షణ కలగకూడదు, అది వాడి ప్లాన్. యేసయ్య సిలువ మరణం పొందితే పాపికి రక్షణ వస్తుందని వాడికి తెలుసు. కాబట్టి యేసయ్యని ఏదో రకంగా సిలువ మరణం పొందకుండా ఆపివేయాలి అనేసి వాడు చాలా ప్లాన్ చేశాడు. కానీ యేసయ్య మాత్రం కూడా ఆ సిలువనైనా దిగిరాలేదు. మరి చాలా మరి ప్రయత్నాలు చేశాడు వాడు ఆయన్ని సిలువెక్కించకూడదని. అయితే చివరిగా యేసయ్య సిలువను వేలాడుతూ ఉంటే సిలువను దిగిరమ్మని మరి అందరి చేత అనిపించాడండి. సిలువ దిగిరా, సిలువ దిగిరా అని అందరి చేత కేకలు వేయించాడు. కానీ ఆయన మాత్రం కూడా దిగి రాలేదు. ఒక భక్తుడు ఇలా అన్నారు, యేసయ్యని సిలువను బంధించింది మరి ఆయన చేతుల్లో కాళ్ళల్లో కొట్టిన మేకులు కాదు, కానీ మానవుని పట్ల ఆయనకున్న ప్రేమే అది ఆయన సిలువను సిలువ మీద బంధించి ఉంచింది అన్నాడు. చాలా గొప్ప విషయం కదండి ఇది. అంటే సిలువ మీద ఆయన ఉండడానికి చేతుల్లో మేకులు కొట్టేశారు, కాళ్ళలో మేకులు కొట్టేశారు, కాబట్టి అలా సిలువ మీద ఉండిపోయాడు అని అనుకుంటారు చాలామంది. అది కాదండి, అందుకు కాదు, ఆ మేకులు కాదు ఆయన సిలువ మీద బంధించి ఉంచుదా. ఎందుకంటే నీ పట్ల, నా పట్ల, లేదా సర్వమానవాళ్ళ పట్ల ఆయనకున్న ప్రేమే ఆయన సిలువ మీద బంధించి ఆయన్ని ఉంచిందనమాట. రోమా 8:1 మనం చూస్తే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి కూడా లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు, విధి కూడా లేదు. ఎందుకంటే మన శిక్ష విధి ఆయనే తీసుకున్నాడని. అయితే మన స్థితిని, మన స్థానాన్ని ప్రభు తీసుకొని ఆయన స్థానాన్ని మనకు
ఇచ్చారు. అయితే యేసయ్య సిలువ దిగి రాలేదు కాబట్టి నీవు నేను ఎప్పటికీ కూడా సిలువను ఎక్కవలసిన అవసరం లేదండి. అయితే ఏ స్థితులను ప్రభు తీసుకున్నారో, ఏ స్థితులను ఆయన మనకి ఇచ్చారు అనేసి, ఏ స్థితిలో ఎందు మనం ఉంచారు అనేది మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిగా మనం చూస్తే, మొదటిది ఏ స్థానాన్ని దేవుడు తీసుకుని ఏ స్థానం మనకి ఇచ్చారు అనేది చూద్దాం. మొట్టమొదటిది, మహిమ గల దేవుడు మానవుడు అయ్యాడు. అది మొదటి పాయింట్ అండి. మహిమ కలిగిన దేవుడు మానవుడు అయ్యాడు. అంటే యేసయ్య ఎవరు? త్రిత్వంలో ఆయన ఒకరు. 2000 సంవత్సరములకు పూర్వం మానవునిగా ఆయన ఈ లోకానికి వచ్చారు. కారణం ఏంటంటే ప్రేమ. 2000 సంవత్సరాలకు పూర్వం ఆయన మానవునికి లోకానికి రావడానికి కారణం ఏంటి తెలుసండి? ప్రేమ. అయితే తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఆయన పంపించారు. మొదటి యోహాను పత్రిక 4:9 మనం చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 4:9 చూస్తే, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను, దీనివలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మహిమ కలిగిన దేవుడే మానవుడిగా లోకానికి వచ్చాడండి. మహిమ కలిగిన దేవుడే మానవుడిగా ఈ లోకానికి ఆయన వచ్చినట్లు మనం చూస్తున్నాం. అంటే మనుషులు తమ ఇప్పుడు నలుపుని, మానవులు ఎవరైనా, మనుషులు చాలామంది నలుపు రంగులు ఉంటారు కదండి, కొంతమంది వారి నలుపులు పోగొట్టుకోవడానికి, నలుపు రంగు పోగొట్టుకుని తెలుపు రంగు వారు సంపాదించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రోజుల్లో. ఎన్నో రకాల క్రీములు వాడుతున్నారు, రకరకాల మరి ప్రయత్నాలు మనుషులు చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు మహిమ నుంచి, మనుషులైతే నలుపు నుంచి తెలుపుకి వెళ్ళాలని అనుకుంటున్నారు, కానీ మహిమ కలిగిన దేవుడు మహిమలో నుంచి ఈ మట్టిలోకి మానవ స్వరూపంలోకి రావాలని ఆయన అనుకున్నాడని. ఇంకా మనం చూస్తే మరి చాలామంది అవయవాలు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం, లేకపోతే నలుపు పోగొట్టుకుని తెలుపు చేయించుకోవడం రకరకాలుగా చేస్తున్నారు. అయితే ఇంకా ఒక ఆయన మనకు తెలిసిన ఒక ఆయన మైకేల్ జాక్సన్ అనే ఆయన మనం చూస్తే, అతను తన నలుపు చర్మాన్ని తెలుపు చేయించుకున్నాడు అంటండి. అయితే మరి ఎవరైనా మనల్ని, మనం తెల్లగా ఉన్న మనల్ని మీరు నలుపు చేయించుకుంటారండి అంటే మనం చేయించుకుంటామండి, చేయించుకుంటాం. ఇంకా తెల్లగా మారడానికి మన ఇష్టపడతాం తప్ప నలుపుగా చేయించుకోవడానికి ఇష్టపడం కదా. కానీ దేవుడైతే, మహిమ కలిగిన దేవుడు, మహిమలో ఉండే దేవుడు మానవుడిగా ఈ లోకానికి రావడానికి, మానవుడిగా అనేక శ్రమలు, బాధలు, కష్టాలు భరించడానికి అన్ని తెలిసి కూడా ఆయన ఈ లోకానికి ఆయన వచ్చారు, మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. అయితే నీకు నాకు ఆ మహిమను ఇవ్వాలని ఆయన ఆ మహిమను కోల్పోయారండి. నీకు నాకు ఆ మహిమ ఇవ్వాలని, ఆ మహిమలో నీవు నేను కూడా ఉండాలని ఆయన మహిమను కోల్పోయాడు. ఇప్పుడు మొదటిది మనం చూసాం, మహిమ కలిగిన దేవుడు మానవుడయ్యాడు. ఎందుకంటే ఆ మహిమ మనకివ్వడం కోసం ఆయన మన స్థానంలోకి వచ్చారు, మానవుని స్థానంలోకి, మనల్ని దేవుని స్థానంలోనికి ఆయన తీసుకెళ్ళారు. రెండో చూద్దాం, ధనవంతుడు దరిద్రుడయ్యాడు. ధనవంతుడైన దేవుడు దరిద్రుడయ్యాడు అని చూద్దాం. కొరింథీయులకు రాసిన 2:9-9 నుంచి చూస్తే, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన అంట ధనవంతుడై ఉండి తన మనము తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడే. చూసారండి, ఆయన చాలా ధనవంతుడు, కానీ మరి మనము ధనవంతులం ఉండడం కోసం ఆయన దరిద్రుడిగా మారాడంట. తిమోతికి రాసిన 1:16-15 చూస్తే, ఆయన శ్రీమంతుడు అని ఉంటుంది అన్నాడు. అంటే ధనవంతుడైన, చాలా ఉన్నతమైన వాడని. అయితే కొలసి 2:3 చూస్తే, కొలసి రాసిన 2:3 చూస్తే, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో గుప్తములైన. అంటే బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, సర్వ సంపదలు కూడా ఉన్నాయంట ఆయనలో గుప్తమైన, అంత ఉన్నతమైన దేవుడని. హగ్గయి 2:8 కూడా చూస్తే, వెండి నాది బంగారం నాది అంటాడు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న వెండి అంతా ఆయన్నే, బంగారం అంతా కూడా ఆయన్నే. అంటే ఆయన అంత ఉన్నతమైన దేవుడు. ఇంకా కీర్తన గ్రంథము 50:10-11 చూస్తే, అడవి మృగములన్నీ 1,000 కొండల మీద పశువులన్నీ నావే అంటున్నాడు.
అడవి మృగములన్నీ ఆయనే అంటండి. 1000 కొండల మీద పశువులన్నీ కూడా ఆయనే అంట. అంటే అంత ఉన్నతమైన దేవుడు. అయితే ఆయన పుట్టినప్పుడు చిన్నప్పుడు ఆయన్ని ఎరుసలేము దేవాలయానికి తీసుకెళ్ళడానికి వారి తల్లిదండ్రులు 2 పావురాలు మాత్రమే తీసుకుని వెళ్ళండి. యేసయ్యని తీసుకొని 2 పావుర పిల్లల్ని తీసుకొని దేవుని మందిరానికి, అంటే వారంత పేదవారు అన్నమాట, అంత పేదవారు అన్నమాట వారు. అందుకే ఆయన పేదవాడిగా ఈ లోకానికి వచ్చాడండి. అయితే ఆయన అంటాడు, శాస్త్రితో ఒక మాట అంటారు కదండి, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి కానీ మనిషి కుమారుడు తలవాల్చుటకైనా ఆయనకు స్థలము లేదు. అంటే అంత పేదరికమని మనం అర్థం చేసుకోవాలండి. ఇంత ధనవంతుడైన మరి దేవుడు ఎందుకు దరిద్రుడయ్యాడు? ఆయనకు జన్మించేటప్పుడు కూడా సత్రంలో ఆయనకి స్థలము లేదు కదండి, సత్రంలో దేవునికి స్థలము లేదు. మరి ఎందుకు ఇంత మరి దారిద్ర్యంలో ఆయన పుట్టాడంటే, ధనవంతులేమైన మనలను దరిద్రులమైన మనలను ఆయన ధనవంతుడిగా చేయడానికి ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. దరిద్రులమైన మనల్ని, పేదవారమైన మనల్ని, మరి దీనస్థితిలో ఉన్న మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన మరి దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు. తన్ను తాను తగ్గించుకున్న దేవుడండి. మూడవది చూద్దాం, పరిశుద్ధుడైన దేవుడు పాపమయ్యాడండి. పరిశుద్ధుడైన దేవుడు ఏమయ్యాడు? పాపమయ్యాడు. అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగున ఆయనను మన కోసం పాపముగా చేసెను. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. అంటే యేసయ్య పరిశుద్ధుడు, జన్మత ఆయనలో ఏ పాపము కూడా లేదండి. మరి యేసయ్య ఆనాటి యూదులతో ఒక మాట చెప్పారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించునా అంటారు. అంటే నాలో పాపం ఉందని మీరు ఎవరైనా చెప్పగలరా? నాలో ఏ పాపము కూడా లేదు అంటున్నాడు. హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సహానుభావము లేనివాడు కాదు కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడని, ఆయన మన వలే శోధించబడ్డాడంటండి. మనలాగే అనేక శోధనలు ఎదుర్కొన్నాడు ఆయన, కానీ అయినప్పటికీ కూడా ఆయన పాపము లేనివాడుగా ఉండెను. హెబ్రీ 7:26లో చూస్తే, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పవిత్రుడు అంట, నిర్దోషి అంట, నిష్కల్మషుడు అండి, పాపుల్లో చేరక ఆయన ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇలాంటి పరిశుద్ధుడు ఏమైపోయాడు అంటే పాపమైపోయాడండి. ఇలాంటి పరిశుద్ధమైన దేవుడు పాపమైపోయాడు. మనము మరి దేవుని నీతి అగునట్లు తన నీతిని మనకు కప్పాడండి. ఆయన నీతిని మనకు కప్పాడు, మన పాపములను ఆయన తీసుకున్నాడు, తన స్థానంలో మనల్ని నిలువబెట్టాడు, మన స్థానంలో ఆయన నిలిచాడు అన్నమాట. చివరిగా మనం స్థానంలో ఆయన నిలబడి ఆయన స్థానాన్ని మనకి, అంటే మనము పాపులము, ఆయన పరిశుద్ధుడండి. అయితే పాపి స్థానాన్ని ఆయన తీసుకున్నాడు, పరిశుద్ధత అనే ఆయన స్థానంలో మనల్ని నిలబెట్టాడు. ఎంత గొప్ప ప్రేమ అండి ఇది, ఎంత గొప్ప త్యాగం చేశాడు ఆయన. ఎవరైనా అటువంటి త్యాగం చేసేవారు ఎవరైనా ఉంటారండి? మనకి ఎవ్వరుండరు. ఆయన సర్వమాని వాళ్ళ యొక్క పాపములు కూడా ఆయన భుజం మీద వేసుకొని పాపి స్థానంలో ఆయన, మనం నిలబడవలసిన స్థానంలో ఆయన నిలబడ్డాడు. దోషిగా ఆయన నిలబడ్డాడు, మన నిర్దోషులుగా ఆయన మనం బయటికి తీశాడనమాట. 4వది చూస్తే, సురూపి అయిన దేవుడు కురూపి అయ్యాడు. సురూపి అయిన దేవుడు కురూపి అయ్యాడు అంటే యేసయ్య సుందరుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో ఆయన్ని గుర్తించి వచ్చిన అంత సుందరుడు. పరమగీతం 5:10లో చూస్తే, 10,000 మంది పురుషుల్లో ఆయన్ని గుర్తించవచ్చును. అంటే అంత సుందరుడండి ఆయన. అయితే ఇటువంటి మనోహరమైన యేసయ్య ఎంతగా రూపాన్ని పోగొట్టుకున్నాడంటే, గుర్తుపట్టలేనంతగా ఆయన రూపాన్ని కోల్పోయాడండి. సురూపమైన లేదు ఆయనకి, సొగసైనా కూడా లేదంట. ఇంకా చూస్తే
ఆయనకు స్వరూపం లేదు, సొగసు లేదు, మనుషులు చూడనొల్లని వాని అయిపోయింది. ఒకసారి చూస్తే యెషయా గ్రంథము 53:23 వచనాన్ని మనం చూస్తే, మనుషులు చూడనొల్లని వానిగా ఉన్నాడు. మనుషులు చూడలేకపోతారండి ఆయన ముఖాన్ని, అంటే అంత అలాగా అయిపోయింది. సుందరుడైన దేవుడు, ధవలవర్ణుడైన దేవుడు, రత్నవర్ణుడైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, ఆయన చూడనల్లని వానిగా ఆయన అయిపోయాడంటండి. మనకు స్వరూపం ఇవ్వడం కోసం మన స్థానంలో తాను నిలిచి ఆయన స్థానాన్ని, తాను మన స్థానాన్ని ఆయన తీసుకున్నారు. మరి క్రూపిగా ఆయన మారిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఇంకా మనం చూసినట్లయితే 5వది మనం చూస్తే, ఆరోగ్యవంతుడు రోగి అయ్యాడండి. ఆరోగ్యవంతుడైన దేవుడు రోగి అయ్యాడు. మొదటిగా మనం చూస్తే మహిమ కలిగిన దేవుడు మానవుడయ్యాడు. రెండవది ధనవంతుడైన దేవుడు దరిద్రుడయ్యాడండి. మూడవది పరిశుద్ధుడైన దేవుడు పాపమైపోయాడు. నాలుగవది సురూపి అయిన దేవుడు కురూపిగా మార్చబడిపోయాడు. 5వది మనం చూస్తే ఆరోగ్యవంతుడు రోగి అయిపోయాడండి. ఆరోగ్యవంతుడైన దేవుడు రోగి అయిపోయాడు. ఏసాయి 30 సంవత్సరాల వయసులో ఆయన పరిచర్య ప్రారంభించారు. 33.5 సంవత్సరాలకి ఆయన మరణించాడు. అయితే నిండు యవ్వన వయసులో ఆయన మరణించినట్లు మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలో 53:4-5 చూస్తే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. నిశ్చయముగా మన రోగముల నిమిత్తమైన ఆయన రోగాలను ఆయన భరించాడండి. మన వ్యసనములను ఆయన వహించాడు. మన అతిక్రమముల క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు ఏసై గాయపరచబడ్డారు? మన రోగములను ఆయన సిలువలో భరించాడండి. మన రోగములను ఆయన సిలువలో భరించాడు. 39 కొరడా దెబ్బలు తిన్నారు. అలాగే మన ప్రతి బలహీనతకు కూడా ఆయన మన స్వస్థతనిచ్చే దేవుడు. ఆయన గాయంలో మనకి స్వస్థత ఉంది. ఆయన గాయములలో మనకు స్వస్థత ఉంది. అయితే మరి ఒక దేవజనుడు అన్నారు, మానవులకు వచ్చే మరి రోగములన్నింటినీ స్థూలముగా 39 భాగాలుగా వైద్యశాస్త్రం విభజించిందంట. మన ప్రతి వ్యాధికి కూడా ఏసయ్య సిలువలో భరించారు. 39 కొరడా దెబ్బలు తిని 39 రోగాలకి బలహీనతల్ని ఆయన స్వస్థతని ఇచ్చాడు. అతను పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతూ ఉన్నదని చూస్తున్నాం. చివరిగా ఆశీర్వదించు దేవుడు శాపమయ్యాడని, ఆశీర్వదించే దేవుడు శాపమయ్యాడని మనం చూస్తాం. ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఆయన లోకానికి వచ్చారు. మరి చిన్న బిడ్డల్ని ఆశీర్వదించారు. అలాగే 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ఆయన ఆశీర్వదించి విరిచి వడ్డించినట్లు చూస్తున్నాం. అయితే ఏసయ్య మరి మరణం శాపగ్రస్తమైంది. అంటే ధర్మశాస్త్రం ప్రకారం సిలువ మరణము శాపగ్రస్తమైంది. అయితే యేసు శాపగ్రాహి అయి మానవునికి ఆశీర్వాదాన్ని అందించినట్లు మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య శాపగ్రాహి అయి మానవులకు ఆశీర్వాదాన్ని ఆయన తెచ్చిపెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆయన స్థానంలో మనల్ని నిలుపుట కొరకు మన స్థానంలో ఆయన నిలవబడ్డారండి. మన స్థానంలో ఆయన నిలబడ్డారు. మన యేసయ్య ఒకవేళ సిలువు దిగి వస్తే నీవు నేను ఆ సిలువని ఎక్కాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన సిలువను దిగి రాలేదు. ఎప్పటికీ కూడా ఎన్నటికీ కూడా నీవు నేను సిలువను ఎక్కవలసిన అవసరం లేదు. ఆయన చెంతకు మనం వచ్చి ఆయన దేవుడని మనం అంగీకరించి మన నోటితో మనం ఒప్పుకొని ఆయన్ని మనము స్వీకరిస్తే, మన హృదయంలోనికి ఆహ్వానిస్తే ఆయన మన హృదయంలోనికి వస్తారు. మన యొక్క చెడుగునంతటిని కూడా తీసివేసి మనల్ని పవిత్రుడిగా ఆయన మార్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. ఆయన మరి స్థానంలో మనల్ని నిలపడం కొరకు మన స్థానంలో ఆయన నిలిచారు. మరి ఏసయ్య సిలువను కనుక దిగి వస్తే నీవు నేను ఆ స్థానంలో నిలబడాల్సిందే. మరి యూదుల్లో యూదులని కొందరు రామ ప్రభుత్వం అని కొందరు చాలామంది ఏసయ్యని వారి సిలువ వేశారు, వీరి సిలువ వేశారు అని మనం అంటూ ఉంటాం కదండి. రామ ప్రభుత్వం ఆయన్ని సిలువ వేసింది, కొరడాలతో కుట్టింది అంటారు. లేకపోతే యూదులు కొరడాలతో కుట్టారు, వారు సిలువ వేశారని మనం అంటాం. కానీ ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే సినిమాలో దర్శకుడు మెల్ గిబ్బన్ అనే ఆయన ఏసయ్యను, ఏసయ్య చేతులు చూపించారండి. ఆయన చూపించి మేకులు కొట్టడం చూపించారంట ఆ సినిమాలో.
యేసయ్య చేతులు చూపించారు, మేకలు కొట్టడం చూపించారు, యేసయ్య బాధ చూపించారు. కానీ ఎవరు కొట్టారో చూపించలేదండి. ఆ మేకలు ఎవరు కొట్టారో ఆయన చూపించలేదండి. కారణం ఎందుకు చూపించలేదంటే, ఆ మేకలు కొట్టింది నీవు నేను, వారు వీరనుకుంటాం మనం, కాదండి, నీవు నేనే. ఆయన సిలువకు కొట్టింది, ఆయన సిలువకు అప్పగించింది మనమే. కాబట్టి మరి కారణం, ఆయన ఉద్దేశం ఏంటంటే, అది నీవు నేను. యేసయ్య సిలువకు ఎక్కించింది నీ నా పాపమే, మన పాపమే. అయితే సమూయేలు 2:18-33 చూస్తే, దావీదు కుమారుడైన అబ్షాలోము చనిపోయినప్పుడు, నా కుమారుడా అబ్షాలోమా, నీకు బదులు నేను చనిపోయినలా ఎంత బాగుండును అని దావీదు పలుకున్న మాట అండి ఇది. తన కుమారుడైన అబ్షాలోము చనిపోయినప్పుడు కన్న తండ్రి యొక్క ఆవేదన అండి ఇది. అబ్షాలోమా, నా కుమారుడు అబ్షాలోమా, నీకు బదులు నేను మరణించి ఉంటే ఎంత బాగుండును. నీవు నా కళ్ళెదర నువ్వు చనిపోయావా? నీవు నేను నీ తండ్రిని, నేను చనిపోయినా బాగుండును. నీవు నా కళ్ళెదర చనిపోతే నేను సహించుకోలేకపోతున్నాను, అయ్యో నేనైనా చనిపోయాను కాదని దావీదు పలుకుతున్న మాటలు ఇవి. అబ్షాలోము దుష్టుడు, దుర్మార్గుడునండి. అబ్షాలో మంచివాడేమీ కూడా కాదు. అయితే మరి దేవుడు కూడా, ఇప్పుడు దావీదుని మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు నీకు బదులు నేను మరణించి ఉంటే ఎంత బాగున్నాను అన్నాడే, కానీ ఆ స్థానంలో దావీదు మరణించలేదండి. కానీ యేసయ్య అయితే నీ నా స్థానంలో ఆయన మరణించాడు, నీ కొరకు నా కొరకు ఆయన సిలువనెక్కాడు, ఆయన సిలువ మరణాన్ని పొందారు. మరి ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమాలో కూడా యేసయ్య క్యారెక్టర్ చేసే వ్యక్తిని కూడా కొరడాలతో కొడుతున్నప్పుడు అంటండి, ఒక కొరడా వచ్చి ఆయనకి ఆ కొంకు ఉంటుంది కదండి చివరిని, ఆ మొల్లు పైనుంచి కిందకి ఇలా గీరిపోయింది అంటాడు. అయితే బ్లడ్ వచ్చేసిందంట ఆ రోజు. అయితే ఆ యొక్క ఆ షూటింగ్ తీయడం ఆపేశారంట ఆ రోజు, హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారండి. అప్పుడు ఆయన బెడ్ మీద ఉండి అనుకున్నాడంట, నాకు మామూలుగా యాక్షన్ చేస్తేనే ఇంతగా గీరుకుంటేనే అంత బాధపడుతుంది నాకు, నిజంగా ఆయన కొట్టినప్పుడు ఎంతంత కండ ఊడొచ్చేసిందో, ఆయన ఎలా భరించాడు, ఎలా సహించాడు అని ఆయన కూడా మారు మనసు పొందినట్లు మనం చూస్తాం. కాబట్టి ఆయన మోసిన సిలువ చాలా భారమైనది, ఇంచుమించు 80 kg బరువు ఉన్న సిలువను ఆయన మోసారు. ఆయన చేతుల్లో కాళ్ళలో కొట్టిన మేకులు 8 అంగుళాలు ఉంటాయని గుర్తించారు. అలాగే సిలువ 7 అడుగుల లోతున్న గోతులో పెట్టేశారంట. 7 అడుగుల గోతులు అది దించేసరికి ఒక్కసారిగా ఆయనకి ఆ మేకులు కొట్టారేమో ఆ సిలువకి, అందులో గోతులు పడేసినప్పుడు రోజులంతా కూడా నిజంగా హోనం అయిపోయి ఉంటుంది. ఎంత బాధ వచ్చిండదో మరి నిజంగా మనము ఊహించలేమండి. అలాంటి శ్రమలను దేవుడు భరించాడు, సహించాడు, కేవలం నీ కోసం నా కోసం. ఎందుకంటే ఆయన స్థానంలో మనం ఉండాలని, మన స్థానాన్ని ఆయన తీసుకున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, ఇప్పటికైనా మరి మనము యేసు యొక్క ప్రేమను గుర్తించి ఆయన కొరకు బ్రతకాలని నేను ఆశిస్తూ కోరుకుంటూ, ఇలాంటి దినాల్లో మరి ఆయన యొక్క శిలువ ధ్యానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కొరకు సాక్షులుగా మనం ఆ లింటి దినాల్లోనే కాదండి, మన బ్రతుకు కాలమంతా కూడా ఎప్పుడు కూడా ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మన కోసం పడిన శ్రమను మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి మనము మరి దేవుని కొరకు బ్రతకాలని, ఆయన రాజ్యంలో మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అందరికీ నా యొక్క వందనాలు.